అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్పై న్యూస్ చెప్పింది మొదటి విడత క్లినికల్ ట్రయల్స్ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని చెప్పింది ఆక్స్ఫర్డ్ కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి మరణాలు పెరుగుతున్నాయి వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి ఇప్పటికే కొన్ని క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి ఇలాంటి సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది కరోనా వ్యాక్సిన్ అధ్యయన ఫలితాలు ప్రకటించింది ఫేజ్ వన్ టూ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది కరోనా వైరస్ నుంచి ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ రక్షిస్తుందని ప్రకటించింది ఈ వ్యాక్సిన్ వైరస్ను బాగా తట్టుకోగలదని చెప్పింది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుందని వెల్లడించింది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే ఇరవై ఒకటి వరకు మొదటి విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో యాంటీబాడీస్ వైట్ సెల్స్ పెరిగినట్టు తేలింది ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఈ వ్యాక్సిన్ తయారీలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ట్రయల్స్ జరుపుకుంటున్న ఆస్ట్రాజెనిక ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగమైంది వచ్చే నెలలో భారత్లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తామని తెలిపింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట నలభై వ్యాక్సిన్లు అభివృద్ధిలో ఉండగా వీటిలో రెండు డజన్లకు పైగా టీకాలు మనుషులపై క్లినికల్ ట్రయల్స్లో పలు దశల్లో ఉన్నాయి